नमस्ते एवीएन डिजिटल स्पेशल की स्वागत प्रपंच पाठंलोनी ये देश में चूसना एक्कड़ो चोट भारतीयुलु भारतीय मूलालु उन्न व्यक्तुलु कनिपिस्तारनि अंटारु कष्टपड़े तत्वं विवादालकु दूरंगा विश्वासं पदुगुर्नि कलुपुकोनि वेल्ले नेचर तो एक्कड एलांटि परिस्थितुलु उन्ना जीविस्तारनि कोंदरु व्याख्यानिस्तू उंटारु इला विदेशाल्लोकि जीवनोपाधि कोसं लेदा विधुल निर्वहण कोसं वेल्लिन भारतीयुलु अक्कड आ देशाल्लो सेटिल अय्यि आ देशंलोने ప్రముఖ వ్యక్తులుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వ్యాపార, క్రీడ, వ్యాపారం వంటి అనేక రంగాలతో పాటు రాజకీయంగా కూడా తమ సత్తాను చాటుతున్న భారతీయ సంతతికి చెందిన వారు ఎందరో ఉన్నారు. కమలా హారిస్ నుంచి రిషి సునాక్ వరకు అందరూ భారతకి చెందినవారే. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన తొలి చర్చ తర్వాత వివేక్ రామస్వామి పేరు ప్రపంచమంతా మార్మోగుతోంది. ఇప్పటికే ఆరు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు. తాజాగా సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ధర్మర్ షణ్ముగరత్నం ఘన విజయం సాధించారు. సింగపూర్ 9వ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ గత శుక్రవారం జరిగింది. ఎన్నికల్లో షణ్ముగరత్నానికి 70.4% ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థులు కోక్ సోంగ్కు 15.7%, టాన్ కిన్ లియన్కు 13.88% ఓట్లు మాత్రమే వచ్చాయి. సింగపూర్ వాసులు తనకే ఓటు వేస్తారని, అధ్యక్ష పీఠంపై కూర్చోబెడతారని ఎన్నికలకు ముందు షణ్ముగరత్నం ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఊహించినట్లుగానే సింగపూర్ ప్రజలు భారత సంతతికి చెందిన షణ్ముగరత్నానికే జై కొట్టారు. సింగపూర్ ప్రస్తుత అధ్యక్షురాలు హలీమా యాకోబ్ 6 ఏళ్ల పదవీకాలం సెప్టెంబర్ 13తో ముగియనుంది. హలీమా యాకోబ్ సింగపూర్ దేశ 8వ మొదటి మహిళా అధ్యక్షురాలు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో విజయంతో సింగపూర్ 9వ ప్రెసిడెంట్గా సెప్టెంబర్ 13 తర్వాత ధర్మన్ షణ్ముగరత్నం బాధ్యతలు చేపట్టనున్నారు. 2001లో ధర్మన్ షణ్ముగరత్నం పాలిటిక్స్లోకి వచ్చారు. 2 దశాబ్దాల పాటు అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీలో పలు మంత్రి పదవులు చేపట్టారు. ఈ క్రమంలో 2011 నుంచి 2019 మధ్య సింగపూర్ ఉప ప్రధానమంత్రిగా పనిచేయడం ఆయనకు కలిసి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు జూలై నెలలో అన్ని పదవులకు రాజీనామా చేసి బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు. సింగపూర్కు 3వ భారత సంతతికి చెందిన వ్యక్తి అధ్యక్షుడు అవుతున్నారు. గతంలో 2 భారత సంతతికి చెందిన వారు ప్రెసిడెంట్గా సేవలు అందించారు. 1981 నుంచి 85 వరకు కేరళకు చెందిన దేవన్ నాయర్ సింగపూర్ 3వ అధ్యక్షుడిగా సేవలు అందించారు. అనంతరం 2009లో భారత సంతతికి చెందిన సెల్వన్ రామనాథన్ సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా ధర్మాన్ షణ్ముగరత్నం సింగపూర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది ఇవాటి ఏబిఎన్ స్పెషల్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.